and Dr. Gyula, working with Partha Dental Clinic at Vivekananda Nagar branch. Nenu ee roju meeku gingivitis ante bleeding gums dani valla dani meer ella gurtinchali, so dani valla vache diseases enti, like what do we do and when you should visit dentist anedi okka discuss cheyali anukuntunnanu. యూజువలీ కొన్ని లైక్ మనము బ్రష్ చేస్తున్నప్పుడు మనం స్పిట్ చేసినప్పుడు ఆ స్పిట్లో కలర్ చేంజ్ కనిపించినప్పుడు లైక్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ వైట్ బట్ ఇస్ ఆరెంజ్ ఇన్ కలర్ ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ స్లైట్లీ రెడ్డిష్ దెన్ యూ హ్యావ్ టు నోటీస్ దాట్ ఏంటంటే మీ గమ్స్ అనేవి బ్లీడ్ అవుతున్నాయని మీకు అర్థం కావాలన్నమాట. సో ఆ బ్లీడింగ్ గమ్స్ అనేది దానివల్ల చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ కొంతమందికి ఫీమేల్స్కి యూజువలీ హార్మోనల్ చేంజెస్ వల్ల అవ్వచ్చు, లైక్ ద టైమ్ బిఫోర్ మెన్సురేషన్ అవ్వచ్చు, కొంతమందికి ఇంకా లైక్ ఈవెన్ ట్రామా వల్ల కూడా అవ్వచ్చు, లైక్ బ్రష్ అనేది కొత్తగా వాడితే సరిగ్గా బ్రష్ చేయకపోతే కూడా అవుతుంది. బట్ ఇది చాలా ఫ్యూ రీజన్స్. లైక్ ఎక్కువగా మనం ఇప్పుడు కనిపించేది ఏంటంటే జింజివైటిస్ అనమాట. యూజువలీ ఇది చాలా ఎక్కువగా చూస్తున్నాము ఈ మధ్య, ఈవెన్ ఫర్ యంగ్ చాలా యంగ్ ఉన్న వాళ్ళకి కూడా కనిపిస్తుంది. సో జింజివైటిస్ అంటే ఏంటంటే గమ్స్ అనేవి బ్లీడ్ అవుతాయి అన్నమాట. అది ఎప్పుడు నార్మల్గా మనం బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఇది లైక్ యూ మేబీ థింకింగ్ ఏముందిలే బ్లీడింగ్ గమ్స్ అది ఇట్స్ మేబీ అది చాలా చిన్న ప్రాబ్లం ఉండొచ్చు దానిలో ఏముంది అని మీరు అనుకోవచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు. బట్ వాట్ ఐమ్ టెల్లింగ్ ఈజ్ ఇట్స్ నాట్ అ స్మాల్ ప్రాబ్లమ్. ద థింగ్ ఈజ్ మీరు కరెక్ట్ టైంలో మీ డెంటిస్ట్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. సో ఏమవుతుందంటే జింజివైటిస్లో మన పళ్ళు చుట్టూ ఉండే చిగురు ఏదైతే ఉంటుందో ఆ చిగురు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చి బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి అది స్వెల్ అవుతుంది, స్వెల్ అయ్యి దాని నుంచి బ్లడ్ వస్తుంది అనమాట. అది మనం వెంబటే చూసి చెక్ చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే దాని కింద ఉండే బోన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. బోన్ ఒక్కసారి ఎఫెక్ట్ అవుతే బోన్ అనేది అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. అలా బోన్ అరిగిపోవడం స్టార్ట్ అయినప్పుడు మన పళ్ళు కదలడం స్టార్ట్ అవుతాయి. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళకన్నా ముందే మీకు స్టార్టింగ్ సైన్ ఏంటంటే బ్లీడింగ్ గమ్స్. సో బ్లీడింగ్ గమ్స్ మీకు అనిపించినప్పుడే మీ డెంటిస్ట్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి పన్నుకి బోన్కి మధ్య ఒక లిగమెంట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ పెరియోడాంటల్ లిగమెంట్ అనమాట. ఈ జింజివైటిస్ మనం కరెక్ట్ టైంలో ట్రీట్ చేయకపోతే ఆ లిగమెంట్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది, కానీ పెరియోడాంటైటిస్ అంటాము. సో ఈ పెరియోడాంటైటిస్ని కూడా త్వరగా ట్రీట్ చేయకపోతే దట్ విల్ లీడ్ టు బోన్ లాస్ అనమాట. సో వాట్ ఐ లైక్ టు అడ్వైజ్ ఈజ్ మీకు బ్లీడింగ్ గమ్స్ అది ఉన్నప్పుడు యూ ప్లీజ్ విజిట్ డెంటిస్ట్, యూ ప్లీజ్ విజిట్ అస్, సో దట్ విల్ కరెక్ట్లీ అడ్వైజ్ యూ వాట్ ట్రీట్మెంట్ యూ వాంట్, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ బాగుంటుందో మేము చెప్తాం. నాట్ ఓన్లీ దాట్ వీ హ్యావ్ లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ దట్ ఈస్ లేజర్, వీ ట్రీట్ యూ విత్ లేజర్ విచ్ ఇస్ పెయిన్లెస్ అండ్ బ్లడ్లెస్ అండ్ ఇట్స్ మోర్ కంఫర్టబుల్ టు యూ. సో ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ దాట్ ఇఫ్ యూ హ్యావ్ బ్లీడింగ్ గమ్స్ ప్లీజ్ విజిట్ అస్ పాత డెంటల్ క్లినిక్ వివేకానంద నగర్ అండ్ వీ రికమెండ్ యూ ద బెస్ట్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.